మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఎవ్వరు కూడా వాట్సాప్, ఫేస్బుక్, తర్వాత ఓరల్గా కూడా ఎవ్వరు కూడా అసభ్య పదజాలం కనుక ఉపయోగిస్తే ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు పెట్టడం జరుగుతుంది అని చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి తను మాట్లాడినటువంటి మాటలకు ఏ విధమైన కేసులు పెట్టాలనో ముఖ్యమంత్రి గారే జవాబు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న కరీంనగర్లో జరిగినటువంటి రైతు సభలో, రైతు సమన్వయ సమితిల సభలో వారు ఒక ప్రధానమంత్రి గారిని, ఈ దేశ ప్రధానమంత్రి గారిని, నరేంద్ర మోడీ గారిని గురించి వారు అసభ్యమైనటువంటి పదజాలంతో వాడు వీడు అని సంబోధించడం మరి ఎంతవరకు తగ్గుతుంది ఈ సీఎం కేసీఆర్ గారికి అని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫు నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. వారు ఒక మాట అనడం జరిగింది, వాడేమో కాంగ్రెస్ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ పేర్లు పెట్టుకుంటాడు, వీడేమో ప్రసాద్ పేరు పెట్టుకుంటాడు, ముఖర్జీ పేరు పెట్టుకుంటాడు అని చెప్పి మాట్లాడడం మరి చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఈ తెలంగాణ ప్రాంతంలో నువ్వు దొరల పాలన పరిపాలన చేస్తా, దొరల ఇదిగా మాట్లాడతా అంటే నడవదని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ఈయన మాటలు ఏ విధమైనటువంటి అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నాడో ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి ఈరోజు ఆయన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 119 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ఆయన సర్వే చేయించుకున్నాడు, సర్వేలు మొత్తం కూడా ఆయనకు వ్యతిరేకంగా వస్తున్నాయి, ఎక్కడ కూడా వాళ్ళు గెలవరనేటువంటి పరిస్థితి ఈరోజు ఎన్ని సర్వేలు చేసినా కూడా సర్వేలుగా కనిపిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన అంటే ఆయన మతస్థిమితం కోల్పోయిండు, ఆయనకి ఏం మాట్లాడాలనో అర్థం కావట్లేదు, ఏం చేయాలనో అర్థం కావట్లేదు. అర్థం కాక ఆయన ఈరోజు నోటికి వచ్చినటువంటి భాషను మాట్లాడుతున్నటువంటి ఘనత ఈరోజు కేసీఆర్ గారిది. ఇంకొక విషయం ఒక్కసారి చూసినట్లయితే అసెంబ్లీ సాక్షిగా ఆయన జయప్రకాష్ నారాయణ, లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారిని మరి ఆయన డ్రైవర్ తోటి కొట్టించినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారిదే. మరి వాళ్ళ అల్లుడు హరీష్ రావు గారు కూడా ఏపీ భవన్ సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏపీ భవన్ దగ్గర అక్కడ ఆంధ్రప్రదేశ్ గెస్ట్ హౌస్ దగ్గర ఢిల్లీలో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ నిర్వహణ చేస్తున్నటువంటి ఒక సెక్రటరీని కూడా ఈయన చెంపబెట్టి కొట్టినటువంటి సంఘటన మరి హరీష్ రావు గారిది. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు అంటే వాళ్ళకు అనుకూలంగా రిపోర్ట్ వస్తే ఏం ప్రాబ్లం ఉండదు, వాళ్ళకు వ్యతిరేక పవనాలు ఎప్పుడైతే వీస్తుంటే వాళ్ళు రోడ్ల మీద పడి వాడు వీడు అని తిట్టడం ఎంతవరకు సబబని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఆయన చెప్తున్నాడు రైతు సమన్వయ సమితిలు నేను ఎకరాకు 4,000 ఇస్తా అని చెప్తున్నాడు. మరి ఈరోజు ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి నువ్వు ప్రకటిస్తున్నావు, 4 సంవత్సరాల నుంచి రైతులు గుర్తుకు రాలేదా, నువ్వు సమన్వయ సమితిలు అని ఈరోజు చెప్తున్నావు, కానీ 3,000 మంది రైతులను ఆత్మహత్యల పేరు మీద పొట్టన పెట్టుకున్నటువంటి ఘనత కూడా కేసీఆర్ గారిదే. ఒక్కసారి ఒళ్ళు దగ్గర ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన అవాకులు చవాకులు పేలితే బాగుండదు. ఆయనకు ఒకటే విషయం మేము భారతీయ జనతా పార్టీ స్పష్టం చేస్తుంది, నీ నోటి నుంచి మాట వెళ్ళిన మరుక్షణం నుంచి ఈరోజు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు ఏ విధంగా మరి నీ వైపు మరి ఒక్కసారి తిరోగమన దిశలో నీ ప్రయాణం స్టార్ట్ అయ్యింది, ఈ తిరోగమనం ఇంకా మున్ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది, కాబట్టి నీ నోరు నువ్వు జాగ్రత్త పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మోడీ గారు ఇచ్చే పథకాలన్నీ పేరు మార్చి తన పేరు పట్టుకొని మరి ఈరోజు ఈ విధంగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా మరి వచ్చే ఎన్నికల్లో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మరి ఖండిస్తూ మరీ చెప్తుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.